గుంటూరు మార్కెట్ యార్డులో ఈ నెల 6 నుండి రైతుల కోసం భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం వెల్లడించారు. మార్కెట్ యార్డులో యేసురత్నం ఛాంబర్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో మిర్చి పంట దిగుబడులు అధికం అవ్వడంతో గత ఏడాది డిసెంబర్ నుండి మిర్చి నిల్వలు వస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే రైతుల కోసం మధ్యన భోజన వసతిని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 10000 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు మరి అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ గుంటూరు సంతోషంగా చెప్పేది ఏంటంటే మరి సాధారణంగా ఫిబ్రవరి 15 తర్వాత మరి ఇక్కడికి వచ్చే మిర్చి నిల్వలు బాగా ఉండి గతంలో ఈ సంవత్సరం అనూహ్యంగా మరి ఒక వారం 10 రోజుల ముందే అంటే సుమారుగా డిసెంబర్ 25 నుంచే అరైవల్స్ జనవరి టచ్ అయ్యేసరికి ప్రతిరోజు కూడా లక్ష లక్షన్నర మరి ఇన్ బిట్వీన్ లక్ష లక్షన్నర రావటం చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే వరవడిగిన మరి కంటిన్యూ అయితే రాబోయే ఈ సీజన్ మొత్తానికి కూడా బ్రహ్మాండమైన అంటే సుమారుగా మరి 10000 కోట్ల రూపాయల బిజినెస్ ఈ మార్కెట్ కమిటీ చేసే అవకాశం ఉందని సంతోషంగా తెలియపరుస్తున్నాను. మరి పోయిన సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే పోయిన సంవత్సరం 8500 కోట్ల రూపాయలు మరి ఇక్కడ వ్యాపారం జరిగింది. అది కూడా గతంతో పోల్చుకుంటే గతంలో 6300 కోట్ల రూపాయలు హయ్యెస్ట్ ఉండేది. అలాంటిది మరి పోయిన సంవత్సరం మరి మా సెక్రటరీ వెంకటేశ్ రెడ్డి గారి నేతృత్వంలో మా కమిటీ నేతృత్వంలో సుమారుగా 8500 కోట్లు చేసి కొత్త రికార్డు నిలపడం జరిగింది. ఇది యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా హై మోతాదులో వ్యాపారం జరిగింది. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా దేవుని దయ వలన మరి రైతులందరూ కూడా మంచి పంట పండిందని చెప్తున్నారు. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే క్రిమి కీటకాలు కూడా అంత ఎక్కువ లేదని మంచి దిగుబడి వస్తుందని అన్నిటికంటే ఏంటంటే సాధారణంగా ఇంత నిల్వలు వస్తున్నప్పుడు రేటు పడిపోవడం అనేది సాధారణంగా రైతులు భయపడటానికి అదొక కారణం. అలాంటిది ఈరోజు చూసినట్టయితే మరి ఈరోజుకి కూడా మరి ఏదో ఒక 500 అటు ఇటు తప్ప అనుకున్నంత యాక్చువల్గా సాధారణంగా ప్రొడక్ట్ ఎక్కువ వస్తుంటే రేటు తగ్గిపోవటం సహజంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మరి అటు దేవుని దయవల్ల మంచి పంట బాగా పండటం అదేవిధంగా మంచి రేటు ఉండటం కూడా మరి చాలా సంతోషంగా ఉంది. మరి ప్రభుత్వ పరంగా వారికి కావాల్సిన ఉచిత భోజనం మేము రేపు మండే నుంచి యాక్చువల్గా ప్రతిసారి కూడా 15 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో స్టార్ట్ చేసేది. రైతుల యొక్క అరైవల్స్ చూసిన తర్వాత మేము రేపు సోమవారం నుంచే ఇది భోజనాలన్నీ కూడా ఫ్రీ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధం చేస్తున్నాం. మరి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా భోజనానికి ఏర్పాట్లు భోజన ఉచిత భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు జరిగినాయి. అదేవిధంగా సుమారుగా 7-800 మంది అట్ ఏ టైం వచ్చినా కానీ మరి వాళ్ళకి ఉండటానికి పడుకోవటానికి చక్కగా పరుపులు మంచాలు అన్నీ కూడా ఏర్పాటు చేసేసి మంచినీటి వసతి కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా మరి అన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఉన్నాయని మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను.